ఇప్పటికే ఎండలు దారుణంగా ప్రజలను భయపెడుతున్నాయి. కాసేపు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా కూడా కుదరని పరిస్థితి అయిపోయింది. కొన్ని చోట్ల అయితే ఎండవేడికి తట్టుకోలేని ప్రయాణికులపై వాటర్ స్ప్రేలు చల్లుతున్నారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో వేసవికాలం ఆరోగ్య సమస్యలు కూడా వెంట పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో చాలా మంది ఎదుర్కొనేది జీర్ణ సంబంధిత సమస్యలు. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడంతో గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి ఇబ్బందులు రావడం చాలా వరకు వేసవి కాలంలోనే జరుగుతాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తాయి. ఈ సున్నిత వాతావరణంలో అందుకే వీటిని కొన్నాళ్లు పరిమితంగా వాడటమో అసలు పక్కన పెట్టడమో ఇప్పుడు చూద్దాం. అన్నింటికన్నా మీ శరీర తత్వం ముఖ్యం అని గమనించాలి. ముందుగా టీ కాఫీల సంగతి పరిశీలిద్దాం. వేసవి కాలంలో టీ కాఫీలు ఎక్కువగా తాగకూడదు. అవి మన శరీరంలోని ఉష్ణోగ్రతను బాగా పెంచుతాయి. దానివల్ల మన శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు వేసవి కాలంలో టీ కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. ఆ తర్వాతి శత్రువు మసాలా ఫుడ్. మసాలాలు కూడా ఎక్కువగా తినకూడదు. మసాలాల వల్లే పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటివి మసాలా ఫుడ్ తీసుకునే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కనీసం వేసవి కాలంలో అయినా ఎక్కువ మసాలాలు ఉండే ఆహారానికి దూరంగా ఉంటే మంచిది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు చక్కెర. ఎంత తీపి ఇష్టం ఉన్నా కూడా చక్కెర మితంగానే తీసుకోవాలి. వీలైనంత వరకు వేసవి కాలంలో ఎక్కువ చక్కెర లేని ఆహారం తీసుకోవడం మంచిది. అటుపై అతి జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరం బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. అసలే వేసవి కాలం కాబట్టి మందు బాబులు కూడా కొద్ది రోజులు మందుకి దూరంగా ఉంటే మంచిది. ఇప్పుడు పట్టించుకోవాల్సిన అసలు సంగతి మాంసాహారం. మామూలుగా కూడా మాంసాహారం ఆలస్యంగా జీర్ణమవుతుందని అందరికీ తెలిసిందే. వేసవి కాలంలో కూడా అదే జరుగుతుంది. మాంసాహారం అసలే హెవీ ఫుడ్ కాబట్టి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పరిమితంగానే శరీర తత్వాన్ని బట్టి పరిమితంగా వాడాలి. వేసవి వెళ్లే వరకు వీటితో ఇబ్బంది తప్పదు. ఇలా వీలైనంత వరకు వేడి చేసే ఆహారానికి దూరంగా ఉంటే వేసవి కాలం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవచ్చు.